పుర్రేకోబుద్ది జివ్వకోరుచన్నట్లు దున్య మీద తీరు తీరు మనుషులుంటారు కొందరైతే ఇంకా గమ్మతి మనుషులుంటారు ఇగు అసుంటోకాయన గీ యాకయ్య పాపం కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అంట కుర్షీలు సీట్ల కోసం పొడుగు పొడుగు మీసాలున్న లీడర్లే ఇలా కండవాలు మార్చుకుని గోడ మీద పిల్లు లెక్క దుంకాలి అని సోచాయిస్తున్న ఈ జమాన్ల యాకయ్య చానా స్పెషల్ మా పార్టీ గెలిచిన దాకా గడ్డం గీసుకోను మీసం గీసుకోను రాజకీయ సన్యాసం చేసి శాశ్వతంగా రాజకీయాలకెళ్ళి తప్పుకుంటా ఇగో ఇట్లా శపతాలు షర్తులు కడుతుంటారు లీడర్లు అవన్నింటికి యాకాయ శపథం బాపసుంటిది ఇగో యాకాయ గురించి పెద్ద మనిషి ఏదో అంటుండు చూడండి మీకే సమజైతుంది ఆ సార్ చెప్పుర్రీ సింగపురం ఇందిరా గారు గెలవాలని గెలిసే వరకు నేను అరగుండు అరమీసంతో ఉంటానని మా కర్రు కాంగ్రెస్ సైనికుడు తాటికాల యాకయ్య గారిని అర్థమైందా కాత స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ క్యాండిడేట్ సింగాపురం ఇందిర గెలుపు కోసం ఇగో ఇట్లా శపథం చేసిందంట ఇందిరా గెలిచేదాకా ఇట్లా సగం గుండు సగం మీసంతోనే తిరుగుతాడంట భలే గమ్మతున్నాడు కదా యాకయ్య చూస్తందుకు కూడా బలే ముద్దుగా అనిపిస్తుండు ఇక దీని మీద ఇంటర్నెట్ లో మస్తు ట్రోలింగ్ చేస్తుండ్రు పాపం కాంగ్రెస్ వల్ల స్వార్థం కోసం ఏకాయ ఇజ్జతి తీస్తుండ్రు ఆయనకు ఇష్టం లేకుండా ఇట్లా జోకర్ లెక్క చూపెడుతుండ్రు అని కామెంట్లు వస్తుండ్రు టికెట్లు ఇస్తే పార్టీలుంటాం లేకపోతే జంప్ అవుతాం అని మీరే అంటారు మీదికెళ్లి ఏకాయ శుంఠను పార్టీ కోసం వాడుకుంటారు నిజంగా ఏకాయ లెక్క మీరు కూడా నిజమైన లీడర్లు అయితే ఆయన లెక్క మీరు కూడా ఆ శపథం చేయండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఏమో పాపం ఈ యాకాయ శపథం నెగ్గుతుందో లేదో చూడాలి కోరిక తీరబోతుంది నవంబర్ ముప్పై తారీఖు నాడు మనం జెండా అదే రోజు నీ కోరిక తీరాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు యాకే గారు దయచేసి అందరూ యాకే గారిని అభినందించండి కరుడు పెట్టిన కాంగ్రెస్ సైనికుడు